వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ పై నెలకొన్న సందిగ్ధత విడిపోయింది. నవంబర్ 23 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు సీఎం. క్షేత్రస్థాయి నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉందన్న సీఎం త్వరలోనే పోర్టల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఇక ఈ నెల అంటే నవంబర్ 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఉండబోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు ఈ నెల 23న. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే సాగుతోంది ధరణిలో. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీద సందిగ్ధత నెలకొంది. ఈ నెల 23 నుంచి ఆ సందిగ్ధత తొలగిపోనుంది. రిజిస్ట్రేషన్ వ్యవసాయేతర భూములకు కూడా ధరణిలో జరగబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, సమీక్షా సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ అట. రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్ దాదాపు 2 నెలల నుంచి కూడా వాటిని పక్కన పెట్టడం జరిగింది. రిజిస్ట్రేషన్లన్నీ కూడా పూర్తిగా ఆపివేయడం జరిగింది. 2 నెలల నుంచి రిజిస్ట్రేషన్ కాకపోవడం కూడా దాదాపుగా లక్షలాదిగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. సాదా బైనామాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు 20 లక్షల సాదా బైనామాల దరఖాస్తులు ఇప్పటికే చేరుకున్నాయి. అయితే దీనికి సంబంధించి నవంబర్ 23వ తేదీన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చేతుల మీదుగా నవంబర్ 23వ తేదీన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ప్రగతి భవన్లో జరిగిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ధరణికి వస్తున్న ఆదరణను చూసిన తర్వాత ముఖ్యమంత్రికి మరొకసారి ముఖ్యమంత్రి దీనిపై కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలిసింది. గతంలో ఇప్పటి నుంచో ధరణి మీద చాలా కంప్లైంట్స్ ఉండే, దాన్నంతా కూడా రెక్టిఫై చేసి పూర్తి స్థాయిలో ధరణిని ఆధునీకరించడం జరిగింది. ఆధునీకరణ చేసిన ధరణిలో ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది. వ్యవసాయ భూములు, రైతులకు సంబంధించిన భూములు, మ్యూటేషన్కి సంబంధించి మాత్రమే అవన్నీ జరుగుతున్నాయి. నవంబర్ 23వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు అంటే ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర వ్యాపార వాణిజ్యతో పాటుగా నివాస యోగ్యమైన ఆస్తులు ఏవైతే ఉంటాయో భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు సంబంధించి వ్యవసాయేతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి భావించడం జరిగింది. అది కూడా ధరణి పోర్టల్లోనే ఉంటుంది. ధరణి పోర్టల్లో వ్యవసాయ వ్యవసాయేతరకు సంబంధించి 2 పార్ట్స్గా ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకైతే వ్యవసాయానికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ జరిగింది, ఇకపై అది వ్యవసాయేతర భూములని ఇప్పుడు నివాసయోగ్యంగా ఉంటున్నాయి. అదేవిధంగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. గడిచిన 2 నెలల నుంచి ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో 100 కోట్ల రూపాయల నష్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వాటిల్లింది. అంతకంటే ముందు లాక్డౌన్ కావచ్చు, అదేవిధంగా ఇతర కార్యక్రమాల వల్ల కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత ధరణి స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 2 నెలల పాటు కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆపివేశారు. ఈ నవంబర్ 23వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మళ్ళీ ప్రారంభిస్తారు కాబట్టి ఖచ్చితంగా ధరణికి వచ్చిన ఆదరణే దీనికి కూడా వస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వస్తున్న ఫీడ్బ్యాక్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా గమనించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ అధికారులతో, ఇటు రిజిస్ట్రేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తూ రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లో ఎలాంటి లోపాలు తలెత్తుతున్నాయి అనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రికి ఒక కొంత ఫీడ్బ్యాక్ అయితే అందింది. ఇప్పుడు అందులో వస్తున్న లోపాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న లోపాలు వాటన్నింటినీ కూడా సవరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కాసిపట్టికత్వం ప్రకటించడం జరిగింది. అయితే ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత ఒక వివరాలు, ఒక రైతుకు సంబంధించిన వివరాలను, భూములకు సంబంధించిన వివరాలను ఒకసారి ధరణిలో పెట్టిన తర్వాత వాటిని మార్పు చేయడం కష్టంగా ఉంది. ఇలాంటి మార్పులు కావచ్చు, అదేవిధంగా కొన్ని సవరణలు చేసి నవంబర్ 23వ తేదీ నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు చక్రి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధీర్.